हेलो फ्रेंड्स, इवाल नेन मीकु रोबोट वैक्यूम क्लीनर अनबॉक्सिंग चेसि चूपिस्तानु। सो इदी ड्राई अंड वेट ऑप्शन रेंडु उन्नायि दींट्लो। इदि ओक चाइना प्रोडक्ट अन्नमाट। सो मंचि कलर उंदी, वैट अंड ग्रीन कलर लो उंदी, लाइट ग्रीन कलर लो। अंड दीनि पेरु वच्चेसि जिमी जी अन्नमाट। अंड इक्कड ऑन ऑफ बटन उंदी, इक्कड बैटरी पेट्टुकोवडानिकि ऑप्शन उंदी, इक्कड व्हील्स उन्नायि। सो प्रोडक्ट अयिते बागाने उंदी, लाइट वेट उंदी। इंका वेरे एक्सेसरीज वच्चेसि इंदुलो वील मनकि दींतो पाटु प्रोवाइड चेस्तुन्नारु। ఒక బ్రష్ ఉంటుంది, లోపల ఒక బ్రష్ ఉంది. ఇక్కడ టేప్ అన్నమాట, మాప్ స్టిక్ చేసుకునే టేప్ ఇది. ఇది క్లీన్ చేసే బ్రష్ ఇది. అండ్ స్క్రూ డ్రైవర్ అండ్ కొన్ని స్క్రూస్. ఇదేమో రొటేటింగ్ బ్రష్ అన్నమాట, వీల్స్ దగ్గర రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ ఒక చిన్న మాప్ అన్నమాట. ఇది వెట్ మాపింగ్ చేయడానికి అవసరమయ్యే ఒక చిన్న క్లాత్ లాంటిది. సో ఇవే ఇందులో ఉన్న యాక్సెసరీస్. ఒకసారి దీనికి మనం ఇది రొటేటింగ్ వీల్స్ ఉన్నాయా చూద్దాం, మనము ఫిక్స్ చేసి చూద్దాము. సో ఇక్కడ కింద వీల్స్ పెట్టేసుకున్న తర్వాత దీని కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత పైన ఇంకో బటన్ ఉంటుంది, అది ఆన్ చేస్తే కింద ఉన్న వీల్స్ ఆన్ అయిపోతాయి అన్నమాట. సో మిషన్ ఆన్ అయిపోయింది, కింద వీల్స్ తిరుగుతున్నాయి చూస్తున్నారు కదా. దీన్ని ఇక్కడ కింద ప్లేస్ చేసేసుకోవాలి. కింద పెట్టేసుకున్న వెంటనే ఈ మిషన్ మూవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సక్షన్ కూడా ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది. ఏదైనా ఆబ్స్టకల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అది వేరే డైరెక్షన్ చేంజ్ చేసుకొని కింద ఉన్న డస్ట్ పార్టికల్స్ని సక్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మాపింగ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. పైన ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో బ్లాక్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఓపెన్ చేయడానికి చిన్న ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది ఓపెన్ చేసుకుంటే లోపల ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ తీసేసి అందులో ఉన్న డస్ట్ని మనం కింద పారేసుకోవడమే. సో ఈ విధంగా ఇది క్లీన్ చేసుకోవాలి. మనం డస్ట్ మొత్తం ఇందులోకే వస్తుంది అన్నమాట, సక్ చేసిన డస్ట్ అంతా. అండ్ మళ్ళీ ఇదే విధంగా ఇందులో ప్లేస్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి పైనుంచి. ఇది చాలా బేసిక్ మోడల్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట, టాప్ ఎండ్ కాదు. ఇందులో ఆటో సెన్సింగ్ సెన్సార్స్, అల్ట్రాసానిక్ సెన్సార్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ప్రాపర్గా సెన్స్ అయితే చేయట్లేదు. ఆబ్స్టకల్ సెన్సింగ్ ఏం ప్రాపర్గా లేదు, వెళ్ళి తగులుకుంటుంది అన్నమాట. ఆబ్స్టకల్ ఏదైనా ఉంటే దానికి వెళ్ళి గుద్దేసుకుంటుంది. సో ఒక 1-2 ఇంచ్ బ్యాకే ఆగట్లేదు. అండ్ ఇది మాపింగ్ కూడా సక్షన్ పవర్ కంప్లీట్గా లేదు. పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్, కొంచెం పెద్ద సైజ్ ఆబ్జెక్ట్స్ ఉంటే మాత్రం ఇది సక్ చేయలేదు. చిన్న చిన్న పార్టికల్స్ మాత్రమే సక్ చేయగలదు. కానీ రిమైనింగ్ పార్ట్స్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి 1 అవర్ అన్నారు. సో 1 అవర్ అయితే నాకు రాలేదు, ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ వచ్చింది. ఇది అన్నమాట ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ ఈ విధంగా మనం ఛార్జ్ పెట్టుకుంటే రెడ్ కలర్ లైట్ ఆన్ అవుతుంది. ఒకసారి వెట్ మాప్ మనము యూజ్ చేసి చూద్దాము. సో ఫస్ట్ ఒక వాళ్ళు ఇచ్చిన వెట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం కొన్ని వాటర్తో తట్టుకొని అండ్ ఖాళీ ఎంటీ ఫ్లోర్ పైన కూడా కొన్ని వాటర్ చల్లుకొని పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు చూద్దాము ఒకసారి అది ఏ విధంగా అయితే వెట్ మాపింగ్ చేస్తుందో చూద్దాము ఒకసారి. సో ఇప్పుడు ఆల్రెడీ వెట్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిక్ చేయాలన్నమాట. ఈ వెల్క్రో టేప్స్ టైప్లో 3 ఉన్నాయి కదా, దానిపైన జస్ట్ ఈ క్లాత్ పెడితే దానికి స్టిక్ అయిపోతుంది. అండ్ తర్వాత మనం ఆ క్లాత్ తీసేసి క్లీన్ చేసుకోవచ్చు కూడా. సో మళ్ళీ ఈ బటన్, రెడ్ బటన్ ఆన్ చేసి పైన బటన్ ఆన్ చేసినామంటే ఇది తిరుగుతూ ఉంటుంది. సో వెట్ మాప్ అయితే నాకు బాగానే అనిపించింది, కొంచెం బెటరే అనిపించింది. ఇది ఆబ్స్టకల్స్ అంటే కొంచెం చైర్స్, మంచం ఏదైనా ఉన్నా కానీ దాని కిందికి వెళ్ళి క్లీన్ చేయగలదు. అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రస్తుతానికి. అండ్ దీని నాయిస్ కూడా అంత ఎక్కువగా ఏం లేదు, మంచి డీసెంట్ సౌండే ఉంది. ఎక్కువ సౌండ్ డిస్టర్బెన్స్గా ఏం లేదు. ఒకసారి నేను మీకు ఒరిజినల్ సౌండ్ పెడతాను, చూడండి. సో ఇది ఇల్లు మొత్తం కంప్లీట్గా మాప్ చేసిన తర్వాత ఈ వెనకాల ఉన్న క్లాత్ ఈ విధంగా మనము తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, సింగిల్ బ్యాటరీనే ఉంది కానీ బ్యాటరీ బ్యాకప్ మాత్రం బాగానే ఉంది. సో నేను వేరే రూమ్లో కూడా తీసుకొచ్చి ఒకసారి ఇది యూజ్ చేసి చూస్తాను. నాకు ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ మనము ప్రాపర్గా ఆ రూమ్లో వదిలేస్తే ఒక 15-20 మినిట్స్లో ఇల్లు మొత్తం తిరిగి క్లీన్ చేస్తుంది. ఇందులో ఉన్న డ్రాబాక్స్ ఏంటంటే ఒక డైరెక్షన్లో వెళ్ళట్లేదు, ఒక లీనియర్ డైరెక్షన్లో మాత్రం వెళ్ళట్లేదు. అండ్ ఇందులో మ్యాపింగ్ ఆప్షన్ లేదు, అంటే ఎంత ఫ్లోర్ క్లీన్ అయింది, ఇంకెంత ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది ఆ ఆప్షన్ లేదు. స్మార్ట్ ఫోన్ ఆప్షన్స్ లేవు, వైఫై ఆప్షన్స్ లేవు, బ్యాటరీ ఇండికేటర్ లేదు. ఎంత బ్యాటరీ ఉంది, ఎంత బ్యాటరీ డ్రైన్ అయిపోయింది ఆప్షన్ చూడాలనుకుంటే మాత్రం లేదు, ఆ ఆప్షన్ లేదు. సక్షన్ పవర్ ప్రాపర్గా లేదు, సక్షన్ పవర్ వచ్చేసి చాలా తక్కువ ఉంది.
అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, నాయిస్ కూడా చాలా తక్కువ ఉంది, ఈజీ టు హ్యాండిల్ అన్నమాట. ఆప్షన్స్ కూడా ఎక్కువ ఏం లేకపోవడం వల్ల కాంప్లికేటెడ్ ఏం లేదు, ఇంట్లో ఎవ్వరైనా యూజ్ చేయవచ్చు. అండ్ మిషన్ కూడా చాలా బాగుంది. సో ఇదన్నమాట ఇవాళ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ వీడియో. సో నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.